కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఇష్యూ చేసినటువంటి 49 మందికి నోటీసులు ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో కొందరి మీద నిన్న సిఐడి అనేది కేసులు వివిధ సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేసింది. అదే సందర్భంలోనే అధికార పార్టీకి చెందినటువంటి స్పోక్స్ పర్సన్స్ ఆ పార్టీల తరఫున కొన్ని డిబేట్లలో వాదనలు వినిపించిన వాళ్ళు వాళ్ళు వీళ్ళను ఐ మీన్ ఇల్లిటరేట్స్ అని వీళ్ళు మా పార్టీతో సంబంధం లేదా అని చెప్పిన వాళ్ళు వాళ్ళు ఒకవైపు నిన్న డీజీపీ గారు కూడా చెప్పారు కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మీద ఇటువంటి ఆరోపణలు ఇటువంటి తీవ్రమైన ఐ మీన్ ఆరోపణలు కాదు ఇట్లా మాటల దాడి ఇటువంటివి చేస్తే చాలా తీవ్రంగా స్పందిస్తాము అని దానితోపాటు సిఐడి కింద ఉండే సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో దా ఆ వింగుని ఇంకా మరింత పటిష్టం చేయబోతున్నాం వీళ్ళ మీద ఖచ్చితంగా చాలా కఠిన చర్యలు తీసుకుంటాము అని కూడా తన వైపు నుంచి వచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే బేసిక్గా ఇప్పుడు వీళ్ళు ఏ పార్టీ కోసము లేకపోతే ఏ పార్టీని డిఫెండ్ చేసుకుంటూ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు పదజాలం వాడారు ఇప్పుడు వీళ్ళని సపోర్ట్గా ఆ పార్టీ కూడా డైరెక్ట్ ప్లాట్ఫామ్ మీదకు రాలేదు. ఎందుకు అని అంటే అసభ్యతను ఒక విధమైన విశృంఖలత్వాన్ని కాన్స్టిట్యూషనల్ వ్యవస్థల మీద తీవ్రంగా వాడే ఈ పదజాలాన్ని ఎవరూ కూడా పబ్లిక్ డొమైన్ మీద సపోర్ట్ చేయలేరు. కనుక దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఎవరికి వాళ్ళే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే ఇప్పుడు కేసులు ఫైల్ అయింది అనుకోండి దీనివల్ల జరిగే పరిణామాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. పరిణామాలు ఎక్కువగా ఉండడం అంటే రాజకీయ వాళ్ళే అంటిపెట్టుకొని అదే ఏమైనా పర్వాలేదు అనుకొని తెగించిన వాళ్ళకంటే అది వేరే ఇష్యూ అవుతుందేమో. చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు లేకపోతే ఇంక ఇటు మాట్లాడే ఒక నాయకుడిగా ఎదగాలి అనుకున్నా ఇవన్నీ కూడా కాని పని ఎవరు ఇటువంటి వాళ్ళ దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయరు డైరెక్ట్గా. సో మనం ఎక్కడైనా కనుక ఒక సోషల్ మీడియా అయినా లేకపోతే ఇంకెక్కడైనా ఏ ప్లాట్ఫామ్ మీద అయినా కనుక మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా అచీతూచి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఈ సందర్భానికి ఇటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి కూడా. ఎందుకంటే వీళ్ళ జాగ్రత్తలో వీళ్ళు ఉండాల్సింది వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటి అంటే సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరూ కూడా జర్నలిస్టే ప్రతి ఒక్కరూ కూడా పాఠకులే కాబట్టి ఇటువంటి వాటిలో ఏదైనా వ్యాఖ్యానం కానీ పోస్టు కమెంట్ ఏం చేసినా కూడా అందులో ఖచ్చితంగా సామాజిక బాధ్యతతో పాటు మీ కుటుంబ సభ్యుల సంస్కారం కూడా అందులో కనిపించాలి. అది కనీసం మీరు పాటించాల్సిన ప్రథమ ధర్మం కూడా అది. ఒక దీనితో పాటు ఇంకా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతిదాన్ని కూడా కులం కోణంలోనో మతం కోణంలోనో చూసే వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇది ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇది ఒక సమాజం అంటే అందరూ కలిసి ఉంటారు అందులో మిమ్మల్ని సపరేట్గా వేరేట్గా చూసి చేసే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు విద్వేషకులు వాళ్ళు విద్వేషాన్ని రగిల్చే వాళ్ళు. విద్వేషాన్ని రగిల్చేది ఏదైనా బాంబులు పెట్టు లేకుంటే కత్తులు పెట్టుకొని లేకుంటే ఏదో గొడ్డలు పట్టుకొని తలాకాలు నరికితేనే విద్వేషం కాదు ఇటువంటి వాటికి మించిన విద్వేషం. సో ఇటువంటి వాళ్ళకు వీలైనంత దూరంగా ఉంటే అది మీకు మీ చుట్టుపక్కల వాళ్ళకు ఫైనల్గా సమాజానికి దేశానికి కూడా మంచిది. ఇంకా వీటితో పాటు మీరు మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ మీద కానీ ఒక నాయకుడి మీద కానీ ఒక సంస్థ మీద కానీ దేని మీదైనా ఆరోపణలు చేసేటప్పుడు ఆరోపణలు చాలా సహేతుకంగాను ఆరోపణలకు కనీసం ఒక అథెంటికేటెడ్ సోర్స్ ఉండే విధంగాను ఇవి ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే నీవు చేసిన ఆరోపణలకు నువ్వు కమిటెడ్ ఉండాలి అనుకుంటే దానికి సంబంధించిన రెఫరెన్స్లో ఒక అథెంటికేటెడ్ సోర్సు ఒక స్టాటిస్టికల్ డేటాను ఏదో ఒకటి ఖచ్చితంగా కావాలి. అండ్ వీటన్నిటికి మించి లేకున్నా పర్లేదు వాడే భాష పదజాలం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. వీటితో పాటు మీరు ఏదైనా ఒక పోస్టును ఇంకేదన్నా ఒకవేళ షేర్ చేస్తున్నారు అంటే ఎవరో మాట్లాడారు ఎవరో పోస్ట్ పెట్టారు ఇంకెవరో కమెంట్ పెట్టారు దాన్ని నేను షేర్ చేస్తున్నాను కదా అనుకోవడానికి లేదు. షేర్ చేస్తున్నామంటే దాన్ని పూర్తిగా నువ్వు అంగీకరిస్తున్నట్లే లెక్క. ఒకరెవరైనా కనుక ఒక తప్పు చేశారు దాన్ని నువ్వు షేర్ చేస్తే నువ్వు కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకోవాలి. వీటన్నిటికీ మించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది అండ్ ఇక్కడ ఎవరికైనా కనుక ఒక అభిప్రాయం వేరు ఆరోపణ వేరు జడ్జిమెంట్ వేరు.
అభిప్రాయాలైనా ఆరోపణలైనా జడ్జిమెంట్ ఏవి ఇచ్చినా కూడా ఒక ఒక ఐ మీన్ బౌండరీస్కి లోబడి ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఒక మనం ఒక ఆరోపణ చేసేసి ఇప్పుడు నేను ఆరోపణ చేసేసి తప్పని నువ్వు ప్రూవ్ చేసుకో అన్నది మనం చాలా దగ్గరనే చూస్తూ ఉంటాం పొలిటికల్ నాయకులు మాట్లాడేది. అవి ఒక పొలిటికల్ ఆరోపణల వరకు సరిపోతాయేమో. నీవు ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి లేకుంటే నువ్వు ఒక భయాందోళన కలిగించేటట్లు మాట్లాడి లేకుంటే నువ్వు సమాజంలో ఒక అలజడి కలిగేటట్లు ఇంకేదైనా మాట్లాడి అది ఒక ఆరోపణ నువ్వు కాదని ప్రూవ్ చేసుకోవాలంటే ఇటువంటివన్నీ కుదరవు. సో ఎప్పుడైనా అభిప్రాయానికి ఒక ఆరోపణకి ఒక జడ్జిమెంట్కి తేడా సన్న లైన్ తేడానే ఉంటుంది. ఆ సన్న లైన్ అది ఇష్యూను బట్టి ఆ సన్న లైన్ అనేది ఆ విషయాన్ని బట్టి దాన్ని బట్టి సమాజంలో అది చూపించే ఇంపాక్టును బట్టి మారుతూ ఉంటుంది. సో వీటిని కొన్నిటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అండ్ ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రతిదీ చర్చించవచ్చు. అస్సలు చర్చించడాన్ని ఖచ్చితంగా ఆహ్వానించాలి. మీ అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పి తీరాలి. దానికే సంస్కారం అనే ఒక ప్రొటెక్షన్ని చుట్టూ అడ్డు పెట్టుకొని అప్పుడు ఏ అభిప్రాయం అయినా చెప్పచ్చు. నువ్వు చేసేది కంప్లీట్గా ఆరోపణ అయినా కూడా ఆ ఆరోపణ అన్నది సమాజంలో అలజడులు గురి కాకుండా లేకుంటే ఆరోపణ అనేది ఒక బూతులు విశృంఖలత్వం ఒక సభ్యత లేకుండా మాట్లాడే మాటలు కాకుండా ఇవన్నీ కనుక మీరు కనుక చేయగలిగితే మీకు వచ్చే నష్టమేం లేదు. అప్పుడు నిన్ను బాధ్యత గల పౌరుడిగా ఇంకా కొందరు ఎంకరేజ్ చేయాలి, చేస్తారు కూడా. వీటన్నిటికీ మించి ఇప్పుడు మీరేదైనా ఒక మంచిగా చర్చించేటప్పుడు బూతులు అక్కర్లేదు. ఒకవేళ మీ దగ్గర ఉన్న ఫ్రస్ట్రేషన్ ఇంకేదో చూపించాలి అనుకున్నప్పుడు అగ్రెసివ్గా దాన్ని నిలదీయచ్చు. వీటన్నిటికీ మించి బూతుల బదులు ఇంకా సర్కాసిజం వాడి చూడండి. ఇంకా చాలా చాలా బ్రహ్మాండంగా అర్థం వినే జనాలకు కూడా ఒక అర్థం చేసుకొని లేకుంటే దానికి కనెక్ట్ అయ్యేది ఇంకా ఎక్కువ ఉంటుంది. బూతులు అక్కర్లేదు. ఎవరు ఆ బూతులున్న మైండ్ సెట్లో నలుగురు ఐదు అన్న అబ్బా అక్కను ఊ సూపర్ తోపు ఇట్లా అన్నంత మాత్రాన ఆ బూతులకు ఎప్పుడుగానే ఒక దానికి ఒక స్టామినా రాదు, దానికి ఒక బలం ఎప్పుడు చేకూరదు. దాని బదులు ఇంకేదైనా ఫన్నీగానో ఫ్రస్ట్రేషన్ని ఇంకా అగ్రెసివ్ మోడ్లోనో లేకపోతే వీటన్నిటికి మించి సర్కాసిజం కనుక నువ్వు యాడ్ చేసి చెప్పగలిగితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సో వీటన్నిటినీ బేరీజ్ వేసుకొని గుర్తుపెట్టుకొని మీరు ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఏది కూడా బౌండరీస్ దాటకుండా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించకుండా ఏదైనా సమాజంలో అలజడులకు నువ్వు మాట్లాడే మాటలు ఇంకేదైనా కారణం కాకుండా ఒక విద్వేషపూరితమైన వ్యాఖ్యలకు మీరు అటువంటి వ్యాఖ్యలు మీరు కూడా భాగం కాకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఏవైనా మాట్లాడచ్చు, ఏదైనా చర్చించవచ్చు. వచ్చిన ఇబ్బంది ఏముండదు. అలా కాకుండా ఇదిగో ఇలా చేశారు అనుకుంటే ఖచ్చితంగా తదుపరి పరిణామాలను ఫేస్ చేయడానికి సిద్ధంగానే ఉండాల్సి ఉంటుంది. ఆ పరిణామాలు మిమ్మల్ని ఒక్కరిని ఎఫెక్ట్ చేయవు, ఓవరాల్గా కుటుంబాన్ని కూడా ఎఫెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది.